హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎగ్జినోస్ 2100 వర్సెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ల మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటానమాట. ఇక ఫస్ట్గా మనం ఒకటైతే చూద్దాం, అదేంటంటే అసలు ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకోవాలా లేకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్లో అయితే మీరు ఉంటారనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అసలు ఎగ్జినోస్ ప్రాసెసర్ మనకు దేనికి యూజ్ అవుతుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్ మనకు దేనికి యూజ్ అవుతాయి అంటే కొద్దిగా కెమెరా అయితే బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు ల్యాగ్ ఫ్రీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి షేకింగ్స్ కానీ ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవన్నమాట. ఎందుకంటే నేను అంతకుముందుకు A50 ఫోన్ అయితే వాడాను, దాంట్లో కూడా మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఆ టైంలో అయితే. అదైతే నాకు కెమెరా డిపార్ట్మెంట్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవన్నమాట. కానీ నాకు గేమింగ్లో మాత్రం ఫుల్ ల్యాగే అయితే అయ్యేదన్నమాట. అసలు గేమింగ్ కోసం అయితే వరస్ట్ అని చెప్పొచ్చు ఎగ్జినోస్ ప్రాసెసర్లో, అసలు తీసుకోకపోవడం చాలా బెటర్ అని చెప్పొచ్చు. మీరు డైమండ్ సిటీ తీసుకున్నాయని లేదు లేకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకున్నాయని లేదు. ఈరోజు వీడియోలో మనం స్నాప్డ్రాగన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి స్నాప్డ్రాగన్ గురించి అయితే కొద్దిగా లేపుదాం. అదేంటంటే లేపడం కాదు, ఉన్న విషయం అయితే చెప్పుకుందాం. ఫస్ట్ అయితే అసలు స్నాప్డ్రాగన్ ప్రాసెసరే మనకు ఎందుకు గేమింగ్లో బాగుంటుంది అని అంటే మనకు హీటింగ్ అనేది తక్కువ ఉంటుంది. మళ్ళీ అందులోటి యాంటిటూ స్కోర్స్, బెంచ్ మార్క్ స్కోర్స్ ఇవైతే మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఐఫోన్ ప్రాసెసర్లు ఉన్నాయి కదా బయానిక్ చిప్లు, వాటితో సహా మనకు స్కోరింగ్ అయితే ఉంటుందన్నమాట. వీటిది యాంటిటూ స్కోర్స్ ఒకటి, మన బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకటి వాటితో పోటీగా అయితే ఉంటుందన్నమాట. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇస్తాయన్నమాట గేమింగ్లో. కాబట్టి మనం ఈ రెండింటి కంపారిజన్ చేసే ముందు మనం కొద్దిగా వీటి గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ లాగా తెలుసుకునేది బెటర్ కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో అయితే ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. మీరు ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరా ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ని అయితే తీసుకోండి. చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట. అంటే మనకు డీటెయిల్స్ విషయంలో కానీ ఇంకా వీడియో రికార్డింగ్ విషయంలో కానీ చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట. అదేవిధంగా మనకు గేమింగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది. అండ్ మొబైల్ కూడా ల్యాగ్ ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. ఏదో కొన్ని ప్రాసెసర్లు అయితే మనకు హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో. అది పెద్ద మీకు ఇష్యూ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఫోన్లో అయితే హీట్ అవుతున్నాయి. హీట్ కానీ ఫోన్ అంటూ ఏది అయితే లేదు, మినిమం హీట్ అయితే అవుతున్నాయన్నమాట ఫోన్స్ అయితే. కాబట్టి మీరైతే చూజ్ చేసుకోండి. ఇంకా మీరు ఏంటంటే ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకుంటే మీరు గేమ్స్ ఆడితే మాత్రం అది బీభత్సమైన హీట్ అయితే జనరేట్ అయితే చేస్తుంది అన్నమాట. మీకు అంత ఫ్రీగా అయితే ఉండదు ప్రాసెసర్, అంత బెటర్గా అయితే ఉండదు, వర్క్ అయితే అవ్వదు అన్నమాట. మీకు ఓన్లీ గేమింగ్ కోసం చిన్న చిన్న ఏదో యాప్స్ ఆడుకోవడానికి, ఏదో క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఆడుకోవడానికి యూజ్ అవుతాయి ఈ ప్రాసెసర్లు. కానీ పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్లు అయితే ఏవు, ఎందుకంటే కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. మీరు లాంగ్ రన్లో అయితే మీకు అసలు ఇంకా మనకే రావు అన్నమాట. కొద్దిగా మీకు ల్యాగింగ్ ఇష్యూస్ అయితే ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట గేమ్స్లో అయితే. కాబట్టి మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. మనకి ఈరోజు ఈ వీడియోలో కూడా మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట. మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానమాట. మనకు సిపియు ఎట్లా వర్క్ అవుతుంది, జీపీ ఎట్లా రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ స్కోర్స్ ఎట్లా ఉన్నాయి, ఈ రెండింటి దాని గురించే ఈ వీడియో అనమాట. ఇక వీడియోలోకైతే వెళ్దాం. ఇక సిపియు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ వచ్చేసి 76 అయితే స్కోర్ అయితే చేసిందనమాట. ఇక స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వచ్చేసి 85 అయితే స్కోర్ అయితే చేసిందనమాట. చూసారు కదా మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రెండు అయితే ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్లే, మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 85 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట సిపి పర్ఫార్మెన్స్లో. ఇక సిపి పర్ఫార్మెన్స్ అంటే మీకు తెలవంది ఏముంది, అసలు మనకు కమాండ్స్ ఇచ్చేదే సిపి అనమాట. మనకు మనం ఏం చేయాలన్నా కూడా మనకు సిపి నుంచే మనకు సిగ్నల్స్ అయితే వెళ్తాయి అనమాట. మిగతా పార్ట్స్కి అయితే అంటే డిస్ప్లేకి కానీ వేరే మదర్ బోర్డు నుంచి ఇంకా స్పీకర్స్ కానీ అండ్ కెమెరాకి కానీ దేని నుంచి అయినా మనకు సిపియు నుంచే మనకు ఫస్ట్ అయితే మనకు వెళ్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి మనకు రిజల్ట్ అయితే మళ్ళీ తిరిగి అవుట్పుట్ మనకు మళ్ళీ బోర్డుకే వస్తుంది అనమాట, అంటే సిపియుకే వస్తుంది అనమాట. ఈ విధంగా సిపి అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఒక మెదల్ లాంటిది అన్నట్టు సిపి అనేది. ఇంకా సిపి పర్ఫార్మెన్స్లో అయితే మనకు బెటర్గా అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జినోస్ 2100 వచ్చేసి 73 అయితే స్కోర్ అయితే చేసింది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 అయితే 93 అయితే స్కోర్ అయితే చేసింది. మీకు ఫస్టే చెప్పాను మనకు గేమింగ్లో అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఇస్తాయని చెప్పాను. మనకు గేమింగ్లో అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. మీరు గేమింగ్ లవర్స్ అయితే, మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళు అయితే, మీరు హెవీగా టాస్కులు చేసేవాళ్ళు, మీరు ఆ గేమ్ ఆడితే ఈ గేమ్ ఆడతా
చాలా గేమ్స్ అయితే మీకు ల్యాగ్ ఫ్రీ అయితే ఉంటాయన్నమాట. ఈవెన్ పబ్జి చూసుకున్నా, ఫ్రీ ఫైర్ చూసుకున్నా, ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ చూసుకున్నా, ఇలాంటి గేమ్స్ మీరు ల్యాగ్ ఫ్రీ ఆడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకోండి. మీకు ఎగ్జినోస్ తీసుకున్నా కూడా కొద్దిగా పర్ఫామ్ అయితే చేస్తుంది, నో ప్రాబ్లం. పర్ఫామ్ అయితే చేస్తుంది కానీ మీకు ఉంటా ఉంటే మీకు ల్యాగింగ్ అయితే అవుతున్నాయి, గేమ్స్ ల్యాగ్ అవుతాయి, కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే వస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్లు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొంటా అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అయితే తీసుకోండి. ఇంకా బ్యాటరీ లైఫ్ విషయంలో అయితే రెండు అయితే ఈక్వల్ అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. 89 అయితే స్కోర్ అయితే చేశాయి అన్నమాట. బ్యాటరీ విషయంలో అయితే రెండు ఈక్వల్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. రెండు 5000mAh బ్యాటరీ తీసుకున్నా కూడా మీకు సేమ్ ఈక్వల్గా డ్రైనింగ్ అయితే అవుతుంది అనమాట. బ్యాటరీ డ్రైన్ అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ఓవరాల్ చిప్ స్కోర్ అనమాట. ఈ ఓవరాల్ చిప్ స్కోర్ అయితే మనకు స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే 89 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ వచ్చేసి 79 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 10 డిఫరెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు, ది ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఇక ఆండ్రాయిడ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ వచ్చేసి 7,51,922 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే ఆండ్రాయిడ్ స్కోర్లో 9,75,471 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే 30% మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ స్కోర్స్ విషయంలో అయితే ఆండ్రాయిడ్ స్కోర్స్ అంటే మనకు సిపియు, జిపియు, ర్యామ్ పర్ఫార్మెన్స్లను బట్టి స్కోరింగ్ అయితే ఇస్తారనమాట. మనకు అన్ని డిపార్ట్మెంట్లలో ది హెడ్ ఉండాలంటే మాత్రం మీరు స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే తీసుకోండి, చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు ప్రాసెసర్. ఇంకా గిగ్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ అయితే మనకు 1085 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇంకా స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ వచ్చేసి 1289 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక్కడ 19% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు, బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఈ స్కోరింగ్ అయితే మనకు సింగిల్ కోర్ అంటే ఏం లేదు, మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీరు నార్మల్గా మొబైల్ యూజ్ చేస్తారు కదా, అంటే కాల్ చేయడం లాంటి, వీడియోలు చూడడం లాంటి, మూవీ చూడడం లాంటి, అట్లాంటివి చేసేటప్పుడు మొబైల్ అయితే సింగిల్ కోర్లో అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. ఆ టైంలో అయితే మనకు స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మల్టీ కోర్ అనమాట. మల్టీ కోర్ అంటే ఏం లేదు, మనం గేమ్స్ ఆడతాం కదా, గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ అయితే మల్టీ కోర్లో అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇది మల్టీ కోర్ అయితే స్కోరింగ్ అయితే చూద్దాం. ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ వచ్చేసి 3,621 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ వచ్చేసి 3,869 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక్కడ 7% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. మల్టీ కోర్ అంటే మీరు హెవీ టాస్కులు చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు, అలాంటి టైంలో అయితే మొబైల్ అయితే మల్టీ కోర్లో వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ చూడండి, మీరు సింగిల్ కోర్ మల్టీ కోర్ చూసుకున్నా కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ వచ్చేసి 26.4% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఇక స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ వచ్చేసి 73.6% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఎన్ని ఓట్స్ అయితే ఎందుకు వచ్చాయో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి అయితే, మీరు సిపియు పర్ఫార్మెన్స్ చూసుకున్నా, సింగిల్ కోర్ మల్టీ కోర్ చూసుకున్నా, గేమింగ్లో చూసుకున్నా, కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా, వీటిల్లో మాత్రం మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. మీరు ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మాత్రం ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి అయితే వెళ్ళండి అన్నమాట. మీరు ఎగ్జినోస్ తీసుకుంటే కొన్ని నెలలు అయితే బాగానే ఉంటుంది ప్రాసెసర్, మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ మీరు లాంగ్ రన్లో యూజ్ చేసేటప్పుడు చాలా ల్యాగింగ్స్ అయితే వస్తాయన్నమాట ఫోన్లో, మీరు కొద్దిగా ఇష్యూ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా హీట్ అయితే అవుతాయన్నమాట ప్రాసెసర్లు, అండ్ ఫ్రేమ్ డ్రాప్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. మీరు నార్మల్ యూజరే, లైట్ యూజర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ వైపు అయితే వెళ్ళొచ్చు అన్నమాట. మీరు హెవీ టాస్కులు చేస్తా అనుకుంటే మాత్రం మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకోండి. ఈ రోజులలో అయితే అందరు హెవీ టాస్క్లే చేస్తున్నారు అన్నమాట, చాలా వరకు చాలా యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మీకు అలాంటప్పుడు మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది నా సజెషన్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.